పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. 1వ తరగతి చదువుతున్న చిన్నారిని స్కూల్ ఉపాధ్యాయుడు మండే ఎండలో ఐరన్ టేబుల్ పై కూర్చోవాలని పనిష్మెంట్ ఇచ్చాడు. ఎండ ఐరన్ టేబుల్ వేడికి ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. దీనిపై తల్లిదండ్రులు స్థానికులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయల్స్ ని మనకు మళ్ళీ అందిస్తారు. మళ్ళీ చెప్పండి, దీనిపై స్కూల్ యాజమాన్యం ఏమంటుంది, ప్రస్తుతం పాప పరిస్థితి ఏ విధంగా ఉంది? మమతా నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం పాప పద్దాక పదే పదే తను యూరిన్ కి వెళ్ళాలి అనేటటువంటి అప్పీల్ చేస్తుంది. అంటే టీచర్ ని పద్దాక తను యూరిన్ కి వెళ్ళాలి అని అడుగుతూ ఉండడం, తనకి అది కంట్రోల్ చేసుకునేటటువంటి కెపాసిటీ తనకి అంటే చిన్న హెల్త్ పరంగా కూడా చిన్న ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. పద్దాక యూరిన్ కి అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీచర్, నువ్వు బయట కూర్చోవాలి, అయ్యి నువ్వు నీకంటూ ఒక చైర్ బయట వేస్తావు ఎండలో అని చెప్పి ఒక ఇనుప టేబుల్ ని బయట పాపకు వేసి అక్కడే కూర్చోబెట్టారు. అయితే దీనిపైన సాయంత్రం నిన్న సాయంత్రం చాలా ఇబ్బందికరంగా ఇంటికి వెళ్ళినటువంటి పాపని చూసి ఆ తల్లిదండ్రులు అప్పటికి చాలా ఆందోళన చెంది హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఈ రోజు ఉదయం నిన్న స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదిస్తూ అందులో అందుబాటులో ఎవరు లేరు, ఈ రోజు స్కూల్ తెచ్చాక హోప్ స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదిస్తూ వాళ్ళు వాళ్ళకి ఏ సంబంధం లేదు, పాప ఆడుకుంటే ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు అనేటటువంటి సమాధానం చెప్పడంతో తీవ్ర ఆగ్రహం చెందినటువంటి స్థానికులు అలాగే పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ ముందు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి అనేది చోటు చేసుకుంది. అయితే స్కూల్ లో ఉన్నటువంటి పాపని పట్టించుకోకపోవడం ఒకవేళ నిజంగా కనుక తనంతటా తాను వెళ్ళాగానే మీరు ఎందుకు పట్టించుకోలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాపను అడిగితే మాత్రం తనని ఎండలో టేబుల్ పైన కూర్చోబెట్టారు, నేను చదవని పాప కూడా సమాధానం ఇవ్వడంతో ప్రస్తుతం తన తల్లిదండ్రులు అలాగే స్థానికులు సహకారంతో స్కూల్ ముందు ఆందోళన అనేది కొనసాగిస్తున్నారు. మన ప్రస్తుతం పాపని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే మళ్ళీ ఒక విషయం చెప్పండి, శిక్షలు అమలు చేయకూడదు పిల్లలకి అని చెప్పేసి చట్టాలు రూపొందించినా కూడా ఎందుకని ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి? దీనిపై ఆ ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ స్కూల్ ముందు ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలతో పాటు స్థానికులు అలాగే పాప బంధువులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిపైన ఇప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం హోప్ స్కూల్ ఏదైతే ఉందో ఈ సంఘటన కారణమైనటువంటి స్కూల్ ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు అందించట్లేదు. మాకు ఎటువంటి మాకు ఏ విషయం తెలియదు అనేటటువంటి సమాధానం వాళ్ళు అందించడంతో ప్రస్తుతం ఇక్కడ మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పాపకి చిన్న ప్రాబ్లం, తను యూరిన్ కి ఎవరి 1 అవర్ కి యూరిన్ కి వెళ్ళేటటువంటి అవకాశం తనకుంది. ప్రతి వాళ్ళు ఏదడిగినప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రైవేట్ యాజమాన్యం అయితే ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కలిగించాలి. కానీ ఈ స్కూల్లో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం, అలాగే నిన్నంతా కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా, సుమారు 40 డిగ్రీల పైన ఎండ తీవ్రత ఉంది. నువ్వు పద్దాక ఇలా క్లాస్ నుంచి బయటకు వెళ్ళడం కంటే నువ్వు బయటే కూర్చోవడం మంచిది అని చెప్పి ఆదేశించడంతో ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. అయితే ప్రైవేట్ స్కూల్లో గతంలో కూడా ఈ స్కూల్లో ఇటువంటి సంఘటనలు జరిగినట్టుగా కూడా అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన పైన ఇంకా పోలీసులకి ఇంకా సమాచారం అందలేదు. అలాగే ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎలా స్పందిస్తారనేది చూడాలి. అయితే మళ్ళీ ఒక విషయం చెప్పండి, ఇటు స్కూల్ యాజమాన్యం అని చెప్పే ఆన్సర్ పొంతన లేకుండా ఉంది, ఇటు తన చదివే 1వ తరగతి విద్యార్థులు మిగతా స్టూడెంట్స్ ఏం చెబుతూ ఉన్నారు, టీచర్ పనిష్మెంట్ ఇచ్చిందన్న దాన్ని వాళ్ళు గుర్తించడం జరిగిందా, మిగతా విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఈ ఉదయం నుంచి కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, బాధితురాలు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ ముందు ఆందోళన చేపట్టడం తోటి వచ్చిన విద్యార్థులందరినీ కూడా వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. అయితే ఈ సంఘటన పైన తను జారుడు పనుల పైన జారినప్పుడు తనకి ఏమైనా గాయాలు అయి ఉండొచ్చు, మేము గమనించలేదు అనేటటువంటి సమాధానం చెప్తున్నారు. పాపను అడిగితే మాత్రం తను యూరిన్ కి వెళ్ళడంతో గౌన్ డ్రెస్ అనేది తడిచిపోవడం తోటి దాన్ని వెంటనే నువ్వు బయట కూర్చోవాలని ఆదేశించారు, అందుకనే నేను బయట కూర్చున్నాను, కానీ ఎంత ఏడ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పి పాపకు సమాధానం చెప్పడం మాత్రం ఇక్కడ
తల్లిదండ్రులతో పాటు స్థానికులను కూడా కలిసివేస్తుంది. అయితే ఈ సంఘటన పైన స్థానికులతోటి విద్యార్థులతో కూడా అక్కడ అంటే ఈ పాపకు చెందినటువంటి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెప్పారు, అది ఆ పాపను బయట కూర్చోబెట్టారు, నిన్నంతా ఆడుకున్న మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళం, కానీ తను బయట కూర్చోబెట్టడం వల్ల అలా జరిగిందని తనతోటి విద్యార్థులు కూడా చెప్పడం తోటి ఆ పాప గాయాల పాలైందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానం మాత్రం పొందడం లేకపోవడం ఇక్కడ ఈ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహాన్ని అనేది తెప్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంత దారుణమా? ఇది ఎక్కడైనా ఉందా? చిన్నపిల్లలకు ఇంత శిక్ష? కాస్త శ్రద్ధ మీద చదువు చెబుతారని ప్రైవేట్ పాఠశాలలకు పంపుతూ ఉంటే కొన్ని చోట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి యాజమాన్యాలు. చీటికి మాటికి పాస్ కి వెళ్తుందన్న కారణంతో ఒక్కరోజంతా ఐరన్ బెంచ్ మీద ఎండలో కూర్చోబెడితే ఆ చిట్టి తల్లి ఎలా తట్టుకుంటుంది? ఎండలో ఒక్క నిమిషం నిల్చోవాలంటే పెద్దవాళ్లమే విలవిల్లాడిపోతాం. అలాంటిది చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుంది? ఈ ఘటనపై ప్రజా సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి.